హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు అడ్వకేట్ రజని గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఆంధ్ర ఎలక్షన్స్ ఇంకొక 4-5 నెలల్లో రాబోతున్నాయి. సో ఈ మధ్య కాలంలోనే వరుసగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేయడము మీకు తెలిసే ఉంటుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా రిజైన్ చేశారు. సో ఇవన్నీ ఈ పరిణామాలు ఎటు ఎలా చూడొచ్చు, అండ్ అటువంటి పరిణామాలు ఆంధ్ర ఎలక్షన్స్ మీద ఎటువంటి ప్రభావం చూపుతాయి, ఈ వరుస రాజీనామాలకు గల కారణాలు ఏమిటండి? ముఖ్యంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు రాజీనామా చేయడానికి, అది కూడా ఎలక్షన్ 100 రోజులు ముందనగా రాజీనామా చేయడానికి బలమైన కారణం ఏంటంటే, అక్కడ ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఉండగా ఒక ఇన్ఛార్జ్ని వేశారండి. అంటే ఎమ్మెల్యే లేని చోట ఇన్ఛార్జ్ని వేస్తారు, ఆ ఇన్ఛార్జే తర్వాత తదనంతరం ఎమ్మెల్యేగా పరిగణించబడతాడు. కానీ ఒక ఎమ్మెల్యే ఉండగా ఒక లేడీని ఎవరినో ఇన్ఛార్జ్ చేశారట బహుశా. అంటే మనకి కేసీఆర్ ఓడిపోయిన దగ్గర నుంచి, కేసీఆర్ ఓడిపోక ముందు కూడా కొంత స్ట్రాటజీ ఉంది, ప్రజలకి సంబంధించి ఒక వ్యతిరేక భావన ఉంది వైసీపీ మీద. అందుకనే ఒక 60 సీట్లు మార్చేద్దామా, 50 సీట్ల కాన్స్టెంట్ ఎమ్మెల్యేలని మార్చేసి కొత్త వాళ్ళని పెడదామా అనుకునేటటువంటి మూమెంట్లో కేసీఆర్ ఓడిపోవడంతో అది ఇంకా పక్క అయిపోయింది. సో ఖచ్చితంగా ఎవరైతే 151 మంది భారీ మెజారిటీ అన్న దాంట్లో కనీసం అంటే కనీసం 60-70 మంది ఎమ్మెల్యేలని మార్చేయాలి, వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని పెట్టాలి. ఆ అకౌంట్లో ఒకళ్ళ మంగళగిరి ఉందా? అదే దాంట్లో ఇన్ఛార్జ్గా ఇంకొకళ్ళ లేడీని ప్రకటించారా? తదనంతరం వాళ్ళు రామకృష్ణారెడ్డి గారిని పక్కన పెట్టి ఆ వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇస్తారా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో చీకొట్టించుకొని వెళ్ళిపోయే ముందు గౌరవంగా తనంతట తానే వెళ్ళిపోతే ఇంకా గొప్పగా ఉంటుంది అనుకున్నారా? ఎందుకంటే అది లోకేష్ గారి మీద గెలిచినటువంటి ఏరియా మంగళగిరి. అదే రకంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం కానీ కొన్ని పర్వాల్లో కానీ ఎక్కడైనా సరే మంగళగిరి ఎమ్మెల్యే పాత్ర లేకుండా ఉండదు. కానీ అన్ని చోట్ల నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఇప్పుడేదో నేను లంకలో విభీషణ్ణి, నేను మారిపోతాను, నేను రాజీనామా చేస్తానంటే ఎందుకమ్మా, మరి ముందే ఎందుకు చేయలేదు? అదే రకంగా ఆ ఏరియాలో లోకేష్ గారిని గెలవడం అంటే ఆల్మోస్ట్ ఓటుకి వాళ్ళు ఒక 2,000 ఇస్తే మేము ఒక 10,000 ఇస్తాం, వాళ్ళు ఒక 5,000 ఇస్తే మేము ఒక 50,000 ఇస్తాం అనే స్థాయి దాకా పోటాపోటీగా హోరాహోరీగా పెరిగినటువంటి పరిస్థితి. అందులోనూ లోకేష్ బాబు గారికి ఎప్పుడు చంద్రబాబు గారు చెప్పేవాళ్ళట, కుప్పం మనకు అంచుకోట, లేకపోతే గుంటూరు టు కానీ లేకపోతే పెనమలూరు కానీ కొన్ని కొన్ని ఏరియాలు ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. అక్కడ ఎవరిని నుంచో పెట్టినా అది టీడీపీ కంచుకోటలా గెలిచే పరిస్థితి ఉంటుంది. అటువంటి ప్లేస్లో వదిలేసి మంగళగిరి ఎందుకు ఎంచుకుంటావు, దీంట్లో నుంచోవచ్చు కదా అంటే, ఎప్పుడు గెలిచే ప్లేస్ని మనం తీసుకోవడం ఏంటి, మనం ఎప్పుడు గెలవని ప్లేస్ని మనం కంచుకోటగా చేసుకోవాలి. మంగళగిరి 1985-87 తర్వాత అంటే ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం తర్వాత ఎప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీకి సీట్ వచ్చింది లేదు. సో అది మన సొంత ఏరియాలా దాన్ని కంచుకోటలా చేసుకోవాలి. కొంచెం కష్టమైన ఉన్నతాన్ని అంటే గొప్ప స్థాయిలో ఉన్న దాన్ని గెలుచుకోవాలి, కానీ కింద ఉన్నాయి పట్టుకుంటే ఏమొస్తుంది, లేదు లేదు నాకు మంగళగిరే కావాలి, అదే తీసుకుంటాను, ఓడిపోయినా సరే గెలుస్తాను ఓడిపోతాను కదా, పోరాటంలో మంగళగిరి ఉండాల్సిందని ఎంచుకున్నాను. మరి ఈరోజు మంగళగిరిలో అంత కష్టపడి లోకేష్ బాబు గారి మీద గెలిచి డబ్బులు వెదజల్లి కోట్లు నష్టపోయిన వ్యక్తికి ఈరోజు ఎందుకు ఆ కాన్స్టిట్యూన్సీ వదులుకొని వెళ్ళిపోతున్నాడు? అసలు మినిస్ట్రీ ఎందుకు ఇవ్వలేదండి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి? పాపం ముందు నుంచి చించేసుకుంటున్నాడు, నేనే. సరే ఫస్ట్ సారి అంటే ఇవ్వలేదు అనుకోవచ్చు, రెండోసారి అంటే 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ప్లేసులు మార్చే టైంలో అప్పుడు కూడా పాపం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని ఎంచుకోవాలి. ఎందుకు ఈ దూరం అర్థం కాలేదు. వాళ్ళకి ఏదో కొంచెం కాంట్రవర్సీస్ ఉంటాయి కదండి, ఇదన్నీ ఒకేత్తండి. ఎవరైనా ఒకళ్ళు రాజీనామా చేసేటప్పుడు స్పీకర్కి చెప్పడం సర్వసాధారణం, లేకపోతే రాజీనామా చేసే ముందే వైసీపీ ఏదైతే కీలక వ్యక్తి ముఖ్యమంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అవ్వడం గొప్ప విషయం. మధ్యలో వచ్చాడండి ఈ సజ్జల గారు, ఎవరైనా అసలు ఎమ్మెల్యే రాజీనామా ఆయనతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఆయన ఒక గవర్నమెంట్ డిజిగ్నేషన్ అనే అనుకోవాలి. మేమైతే ప్రభుత్వ సలహాదారులు అంటే గవర్నమెంట్ జీతం ఇస్తుంది, గవర్నమెంట్ జీతం ఇచ్చినప్పుడు చాటుమాటుగా ముఖ్యమంత్రి చెవిలో చెప్పాల్సినటువంటి సలహా. ఇతను ఒక్కడే ఉన్న సలహాదారుడు, ఇతనితో పాటు ఒక 60-80 మంది ఉంటున్నారు కదా, వాళ్ళందరికీ 2.5 లక్షల జీతాలు దొబ్బి పెట్టి ఏది వీళ్ళ క్యాన్వాయిలు గజెట్ ప్రోటోకాలు అన్ని ఇళ్ళు ఫెసిలిటీస్ అన్ని ఇస్తే ఒక్కడన్నా ఎప్పుడు తెర మీద కనపడ్డాడు? మరి ఇతను మాత్రమే వచ్చేసుకుంటాడు, వచ్చి మీటింగ్లో చించేసుకుంటాడు.
ఇతను వైసీపీ మనిషా గవర్నమెంట్ సలహాదారా? మాకైతే అర్థం కావట్లేదు. ఏంటో ఈ స్వామి భక్తి? నిన్నటి రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా గురించి కూడా సజ్జల గారితో భేటీ అయ్యారట. సో ప్రతి ఒక్కరూ ఆనకట్ట కట్టినట్టుగా సజ్జల గారి దగ్గర అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారి సుముఖటటువంటి అంటే ఆయన ఏదైతే స్పందిస్తారో ముందు ఈయన స్పందిస్తారు. ఈయన సుముఖంగా స్పందించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పనిలేదట. సో ఆ రకంగా ఈరోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కానీ కొంతమంది కీలక ఏరియాలు అనమాట, గాజువాకలో కూడా మేము విన్నాం, మరి మా దాకా వచ్చింది, గాజువాక ఎమ్మెల్యే పోటీ చేసే కొడుకు కూడా రాజీనామా చేసినటువంటి ఫారం ఏదో వచ్చిందన్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? అంటే గాజువాక అనేటప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచిన ఏరియా, అదే రకంగా లోకేష్ బాబు గారి మీద గెలిచిన ఏరియా పట్టు పట్టత్వం ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి పట్టు ఎందుకు వదులుకున్నారు? అసలు ఈ పట్టు నేను ఎందుకు పట్టను అంటున్నాడు? ఈ పట్టుదలకు గల కారణం ఏంటి? ఈ పట్టు విడుపులకు గల కారణం ఏంటి? కొన్ని వేల కోట్లు ఫండ్ ఇచ్చి మంగళగిరిని ఉద్ధరిద్దామంటే నాకు ఫండ్ ఇవ్వలేదు, అందుకే నేను రాజీనామా చేసామన్నాడు. ఎప్పుడయ్యా, ఎప్పటి నుంచి అడిగావు నువ్వు ఫండు? ఎప్పుడు ఇవ్వలేదు ఫండు. ఎలక్షన్కి 100 రోజుల ముందు ఏదో మంగళగిరి ప్రజల కోసం నేను వీరత్యాగాలు చేసినానని ప్రగల్భాలు పలుకుతుంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ముందే మీకు పని కనీసం 2.5 సంవత్సరాల తర్వాత రాజీనామా ఇస్తే బాగుండేది. మాకు అర్థం కావట్లా ఉండవల్లి శ్రీదేవి గారి మీద ఇంటి ముందు గన్ పెట్టి ఏది ఆవిడ ప్రోటోకాల్ తీసేసి ఆమెను ఇబ్బంది పెడితే ఆవిడ బయటకు వచ్చేసింది. నేను రాజధాని ప్రజల కోసం వచ్చానా లేకపోతే జగన్ నా నెత్తి మీద గన్ను పెడితే వచ్చానా? గుండె లబ్డప్ లేదు జగన్ జగన్ అని కొట్టుకున్న ఆవిడ ఎందుకు బయటకు వచ్చారు? మీరెందుకు బయటకు వస్తున్నారు? కొంతమంది పైల్వన్లు ఈ టైంలో ఎందుకు బయటకు వస్తున్నారు? అంటే జగన్తో పొత్తు కుదరలేదా? జగన్ మీ మాట వినట్లేదా? లేకపోతే మీరు చెప్పింది జగన్ వినలేదా? ఏం జరుగుతుంది? కానీ ఏదన్నా మీ పర్సనల్ ఇష్యూస్ చెప్పుకోండి, ప్రజల మీద ప్రేమ అనే పదాన్ని వాడకండి. మీకు మీకు చెడింది అందుకే బయటకు వచ్చామనండి, చక్కగా వినసొంపుగా ఉంది. సో ప్రజల మీద ప్రేమ అంటే అది నమ్మే పరిస్థితి లేదు. సో మొత్తం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం కావచ్చు, వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వరుస రాజీనామాలు కావచ్చు, ఇవన్నీ ఒకందుకు ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే తెలంగాణ ఎలక్షన్స్లో ఏదైతే రిపీట్ అయిందో రివర్స్ అయిందో అది అయ్యే అవకాశాలు ఆంధ్ర ఎలక్షన్స్లో కనిపిస్తున్నాయంటారా? 100% కేసీఆర్ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినట్టునండి. ఈక్వేషన్స్ టూ బ్యాలెన్స్ అనమాట. సో మీరు అడుగుతారు తెలంగాణ రాజకీయాల ప్రభావం ఆంధ్ర మీద ఉంటుందా? ఉంటుందా అని. ఎందుకు ఉండదండి? చంద్రబాబు గారు మెడికల్ బెయిల్లో బయటకు వచ్చి కంటికి సర్జరీ చేయించుకుంటూ హాస్పిటల్ బెడ్ మీద పడుకునే ఏది హాస్పిటల్ బెడ్ మీద పడుకునే తెలంగాణ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డిని గెలిపించడంలో కీలక పాత్ర వహించాడు అంటే మరి ఈసారి చంద్రబాబే జూలు విప్పుకొని సింహంలాగా ఆంధ్ర మీద పడితే తట్టుకోగలమా అనే ఒక బాలకృష్ణ డైలాగేనండి. ఎందుకంటే బెడ్ మీద ఉండి ఇవరు రేవంత్ రెడ్డినే గెలిపించినప్పుడు బెడ్ దిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల సమస్యల గురించి ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని గడగడలాడించగల సమర్థత చంద్రబాబు గారికి ఉందని గుర్తించగల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి. అంత తక్కువేం అంచనా వేయండి. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డే ఉన్న ఎమ్మెల్యేలందరినీ అటు మారుస్తాను ఇటు మారుస్తానంటే ఎవరిని మార్చి ఎవరిని నుంచోబెట్టి వైసీపీ రంగు పులుముకున్నా ఈరోజు ఓట్లకు బదులు రాళ్ళు వేసి కొట్టే పరిస్థితి ఉందండి. ఈ పార్టీకి ఇంటింటికి అనేది ప్రచారం వెళ్ళుండాలి. గడప గడపకి యాత్ర బిగించేసిన దగ్గర నుంచి ఈరోజు తిట్లు చివాట్లు తప్ప ఏమీ ఉపయోగం లేవు సార్, గడపలోకి వెళ్ళలేకపోతున్నాం, గబుక్కను వాడు మన మీద కొట్టినా కొడతారు, వేడివేడి నూనె పోసినా పోస్తారు అంటే ప్రోటోకాల్ తీసుకుని పోలీసులు తీసుకుని ఎంఆర్ఓలు తీసుకుని వెళ్ళండి అయ్యా మాత్రం వెళ్ళాల్సిందే అంటే వెళ్ళిన ప్రతి చోట అడుగుతున్నారు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు? మా అది జరుగుతూ ఉందమ్మా. ఏ ఎప్పుడు పూర్తి చేస్తారు చెప్పండి, మా ఇంటికి రోడ్లు ఎప్పుడు వేస్తారో చెప్పండి, అమరావతికి అసలు రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పండి అని కొన్ని క్వశ్చన్లు వేస్తుంటే ఈరోజు సమాధానం చెప్పలేక ఒక ఆడమనిషి అడిగిందట, నీ వెనకాల వచ్చే ఆడమనిషికి ఎంత జీతం, నీ వెనకాల తిప్పుకునే డ్రైవర్కి ఎంత జీతం, మా వాలంటీర్లకి ఎంత ఇస్తున్నారు, 5,000 పడేస్తారా మా పిల్లలకి చిల్లరేసినట్టు, మీరు మాత్రం 25,000 50,000 తిప్పుకుంటారా? చూస్తాం ఎలక్షన్లే సమాధానంలే మీకు వెళ్ళండి అని చెప్పి ఎలక్షన్ రిజల్ట్స్ ఏ సమాధానం చెప్తాయి, ప్రజలు ఏమని తీర్పిస్తారు అనేది నిజంగానే మనం ఈరోజు వేచి చూడాలి. లాస్ట్ 2 మంత్స్లో ఎలా అయితే తెలంగాణ ఎలక్షన్స్ రివర్స్ అయిపోయి రిజల్ట్స్ డిఫరెంట్గా వచ్చాయో అలాగే ఆంధ్ర ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయని అయితే గట్టిగా నమ్మకం వస్తుంది. సో చూద్దాం రజని గారు ఎలా ఉండబోతాయి ఎలక్షన్స్, ఏంటి ప్రజలు ఎవరిని ఆహ్వానిస్తారో వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ రజని గారు. థ్యాంక్ యూ.